సాంగ్స్ అఫ్ కోర్స్ మేము ఆడియో రిలీజ్ నుంచి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. థియేటర్లో కూడా అసలు ఎక్కడ కదలలేదు సరికదా, ఇంకా ఆ స్టెప్స్ని ఆ బీట్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. కానీ చాలా కాలం తర్వాత మీలో ఇంకా ఏంటి ఎనర్జెటిక్ స్టెప్స్ ఎక్కువ చూసిన ఫీలింగ్ కలిగింది. ఏం మీరు ఈసారి ఎలా అయినా స్టెప్స్ కూడా చెయ్యాలి అని మీరు అనుకున్నారా? సాంగ్ అలా కుదిరాయా? మళ్ళీ కుదిరాయి, అన్ని కుదరటాయట. మనం అనుకుంది ఏది చెయ్యం, మనం అనుకుంది ఏ నిజం. బాగా వచ్చిందంటే మనకి మన తెలియకుండా వచ్చినట్టు లెక్క. నేను అది నమ్ముతాను, అది తప్ప నిలవచ్చుకో భలే భలేగా ఉందని కానీ తెలియకుండా జరిగేది. అది సాంగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, ఏనా అసలు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం ఒక షార్ట్ ఉంటుంది, చాలా బాగా చేసి ఉంటాం, అక్కడ వన్ మోర్ అడుగుతారు, అప్పుడు వస్తుంది మనం కాన్ఫిడెంట్ కాబట్టి చాలా ఇది బాగుందని మనకు కూడా అనిపిస్తుంది. అప్పుడు కొన్ని అలాంటి స్పాట్లో అయ్యి కొన్ని తేడాలు ఉంటాయి డెఫినెట్గా. ఓకే రెడీ బట్ మళ్ళీ వస్తుందంటారా అంత బాగా మీకు? ఐ మీన్ అలాంటి సిచ్యువేషన్లో లేదు, వస్తుంది వస్తుంది. బట్ ఏంటంటే మనకు ఒక ఫీలింగ్ కలగంగానే తప్పని ఇంకో ఏదో ఏదో ప్రాబ్లం, తప్పు ఏదో తప్పులు జరుగుతాయి. మంచిది ఇచ్చాం, మంచి షార్ట్ ఇచ్చాం అనే ఒక ఫీలింగ్ మనకి వేసిన తర్వాత మళ్ళీ వన్ మోర్ అడితే మాత్రం అరే మంచిది పోయింది కదా అని ఫీలింగ్ ఉంటుంది. సేమ్ అది ఆపోజిట్ లో కూడా ఎగ్జాక్ట్లీ, వెన్ యూ ఫీల్ లైక్ అంత బాగాలేదు వాళ్ళు బాగుంది బాగుంది చెప్తారు. యా సో యా సో అనే రాజసుందరం కానీ మొత్తం తనే, మొత్తం ఆల్మోస్ట్ తనీ సాంగ్స్ తనే చేసాడు, ఫోర్ సాంగ్స్ తనే చేసాడు, అన్నీ తను. రాజసుందరం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్లో హిజ్ ఎ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్, తను హిజ్ ఎ కొరియోగ్రాఫర్ కరెక్ట్గా చెప్పాలండి. కరెక్ట్గా ఏది ఎక్కడ ఉండాలి కరెక్ట్గా తెలుసు తనకి. అంటే ఒక్క స్టెప్పులనే కాదు తనకి మొత్తం ఫీల్ ఆఫ్ ది సాంగ్. నోటంకి నోటంకి చేసిన తనే, చంపేసి చంపేసి చేసిన తనే, టోటల్ టూ డిఫరెంట్ సాంగ్స్ అయ్యి. డైలాగ్స్ వచ్చేసి అంటే ఏదో వన్ లైనర్స్ చెప్పేయాలి, అవి రేపొద్దున ఆడియన్స్ చెప్పేసుకోవాలన్నట్టు కాకుండా సినిమాకి సిట్యుయేషనల్గా మీనింగ్ఫుల్గా ఒక చిన్న రెండు మూడు డైలాగ్స్లోనే పెద్ద మీనింగ్ వచ్చేలాగా వండర్ఫుల్గా అనిపించాయి మాకు వింటున్నప్పుడు. అంటే నాకు చిన్న చిన్నగా ఉండాలి, పెద్ద పెద్ద నాకు అసలు ఇష్టం ఉండదు. జనాలు కూడా చిరాకు వస్తుంది, ఎవరు ఆపరా బాబు అంటారు. కరెక్ట్గా క్లుప్తంగా నీట్గా చెప్పేసరికి అర్థమైంది లేదా, నేను అది ఇష్టపడతానే, ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు నాకు. వార్నింగ్లు వారెంట్లు జైళ్ళు బెయిల్లు ఉండవు. ఈ రేంజ్లో వార్నింగ్ ఇస్తున్నాడంటే డెఫినెట్గా వీడి కలెక్షన్స్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు సార్. అండ్ మదర్ క్యారెక్టర్ నుంచి అలాంటి డైలాగ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సినిమా చేయడానికి రీజన్ అది మెయిన్. వావ్ సూపర్. అయితే మీ జడ్జిమెంట్ ఇంకా అక్కడ కేక్ అని చెప్పొచ్చు, బికాజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ విజిల్స్ వస్తున్నాయి మదర్ చెప్పే ఆ డైలాగ్స్కి, వంద కొడితే కాదు ఆ డైలాగ్ ఒకటి. అది ఫస్ట్ నెరేషన్లో కథతో పాటు కొన్ని ఇలాంటి డైలాగ్స్ చెప్పాడు బాబీ నాకు. ఓకే నెరేషన్లో నెరేషన్లో ఇలాంటి కొన్ని డైలాగ్స్ చెప్పాడు, నాకు బాగా నచ్చేసినాయి. ఇట్ వర్క్, బాగా నమ్మాను, నేను నమ్మాను, తను ఎంత నమ్మాడు నేను అంత నమ్మాను. అంటే ఈ మాస్ డైలాగ్ అనేది కూడా జనాలకి కిక్ ఇచ్చేదే అవి ఎప్పుడు, బట్ ఇవి ఇంకా సెన్సిబుల్గా సూపర్గా అనిపించాయి. రెజీనా ఇప్పుడు తెలుగు బాగా నేర్చేసుకున్నారు, కంఫర్టబుల్గా ఉందా ఇప్పుడు మొత్తం డైలాగ్? ఇంకొక రెండు సినిమాలు చేస్తే నాకు తెలిసి పర్ఫెక్ట్. మీకంటే ఇంకా బాగా సూపర్ కాన్ఫిడెన్స్. గుడ్ గుడ్, భాష నేర్చుకోవటం సార్ చాలా మంచిది, చాలా ఈజీ అవుతుంది, ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది, మీనింగ్ తెలుస్తే, మీనింగ్ తెలిస్తేనే మీకు బాగా. అది మెయిన్, మీకు కూడా ఈజీ అవుతుందేమో కదా. డెఫినెట్గా ఈజీ అవుతుంది. ఇప్పుడు అవతలకి భాష వచ్చి ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా తెలిస్తే మాత్రం చేయడానికి ఎంత బాగుంటుంది, డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇట్స్ ఈజియర్ అండి సెట్స్లో ఎస్పెషలీ. అండ్ సినిమాలో ఫైట్, పోర్ట్ సీన్ ఫైట్ గురించి ప్రతి ఒక్కళ్ళు స్పెషల్ మెన్షన్ చేసుకుంటున్నారు రవితేజ గారు, అది అసలు అంత బాగా వస్తుందని డైరెక్టర్ గారే, ఐ మీన్ బాగుంటుంది అని అయితే అనుకున్నారు, కానీ అంత బాగా వస్తుందని ఆయన అనుకోలేదంట. సో మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి దాన్ని? డెఫినెట్గా అంతే, బాగా వస్తుంది, బాగా రావాలి, బాగా రావాలని చేస్తాం, బాగా రావాలని చేస్తాం. మా రామ లక్ష్మణ్లు వాళ్ళు కూడా బాగా వర్క్ చేస్తారు, వాళ్ళు మొదటి నుంచి డైరెక్టర్తో ట్రావెల్ అయ్యారు ఇద్దరు.
ఇక్కడ డైరెక్టర్ ఎదురుస్తు ఏంటంటే ప్రతి టెక్నీషియన్ మొదటి నుంచి ట్రావెల్ డైరెక్టర్ ట్రావెల్ అయ్యారు. సెట్కి వచ్చేసి వెళ్ళిపోయాను ఎవరు అది అసలు అందరూ ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్టు డైరెక్టర్ని ఇష్టపడి చేశారు, డైరెక్టర్ని బాగా ఇష్టపడి చేశారు. సో దాంట్లో భాగంగా రామ్ లక్ష్మణ్ ఇద్దరు వాళ్ళు ఇలా చేద్దాం డైరెక్టర్ ఇలా చేద్దాం ఇలా చేద్దాం బాగుంటుంది బాగా రావాలి చేసాం. అది నిజంగానే అనుకున్న దానికంటే బాగా డెఫినెట్గా బాగా వచ్చింది, దానికి విపరీతం రెస్పాన్స్. దానికి సో రామ్ లక్ష్మణ్ వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ వాళ్ళు దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అవును డెఫినెట్లీ. సో ఐమ్ నేను చాలా హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ. క్లియర్గా తీస్తే పోలీస్ వాడిని చూస్తావా? బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్. కలకత్తా కాలీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైంకి ఇవ్వకపోతే రోగం తగ్గదు. బలదేవ సహాయ్ ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్. పవర్ కట్లు, వోల్టేజ్ డ్రాప్లు ఉండవు. అండ్ ఇందాక మీరు అన్నట్టు హన్సిక అయితే అది ఎక్స్పెక్ట్ చేయక అసలు రకరకాల ఎక్స్ప్రెషన్లు కూడా పెట్టుకుని చూసిందండి. చేసినా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా హన్సిక ఎలా ఉంటుంది. ఐ ఎంజాయ్ దట్ ఎపిసోడ్ సీక్వెన్స్. యాక్చువల్లీ నేను ఫుల్గా అది చూడలేవండి. ఐ హావెంట్ సీన్ ద హోల్ దిస్ థింగ్. ఐ సో ద సెకండ్ హాఫ్ థియేటర్లో. సో ఐ నీడ్ టు వాచ్ ద ఫిల్మ్ అస్ వెల్. ఫుల్గా చూడాలి. ఇంకా కుదరలేదు. జస్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ సినిమాకి వెళ్ళిపోవాలి టైమింగ్. అవునండి టైమింగ్స్ కుదరక దొంగలే కాదు. నేను ఫిల్మ్ అది సెకండ్ హాఫ్ కొంచెం చూసిన తర్వాత ఓకే ఓకే వెళ్ళాలి, టైం అవుతుంది వెళ్ళాలి. సో అదే ప్రాబ్లం. సో ఇద్దరు దొంగలు కలిసి నిన్న నిన్న టికెట్స్ దొరకలేవు చూడడానికి. సో ఈ డైలాగ్ ని ట్రైలర్ లో వేసుకోవాలి. కాదు ఐ వాజ్ హ్యాపీ కానీ ఐ వాజ్ ఆల్సో సార్ ఐ వాజ్ లైక్ అయ్యో నాకు చూడడానికి ఐ వాజ్ వెయిటింగ్ కదా. సరే ఓకే టికెట్స్ దొరకలేవు హ్యాపీగా ఉన్నాను కానీ సాడ్ కూడా ఉన్నాను. సీఏ గారిని కలవాలి. ఏంటి నేను కానిస్టేబుల్ కనబడుతున్నానా? సారీ సార్ చూడగానే అలా అనిపించలేదు. సరే ఒక అరగంట అలాగే చూడు, నీకు సీఏ అనిపించినప్పుడే చెప్పు. ఈ పోర్ట్ సీన్ కి సినిమాటోగ్రాఫర్ ఎవరు అంటే ఈ సినిమాకి ముగ్గురు వర్క్ చేశారు. ముగ్గురు జెన్యూన్ మెన్షన్ గారు. ఎక్కడ తెలియదు మనకి. తెలియదు. జెన్యూన్ మెన్షన్ గారు. ఆ పోర్ట్ మొత్తం తీసి జెన్యూన్ మెన్షన్ గారు. క్లైమాక్స్ ఓపెనింగ్ ఎపిసోడ్ అంతానేమో ఫారెన్ సాంగ్స్ ఏమో మనోజ్ పరమహంస. మిగతా ఫస్ట్ ఆ తిరుపతి సీన్స్ అనేవి ఉన్నాయి కదా, అవన్నీ ఏమో ఆల్టర్ విల్సన్. ఆ ఓపెనింగ్ చేజ్ కూడా ఓపెనింగ్ చేజ్ పరమహంస చేశాడు మొత్తం. బట్ మాకైతే అదంతా ఇదో టింట్ అదో టింట్ ఏం లేదు. తిరుపతి సీన్స్ ఆల్మోస్ట్ అన్ని ఆల్టర్ విల్సన్. కమర్షియల్ సినిమా అనగానే మీరు కూడా ఏదైతే ఎక్కువ కేర్ తీసుకుంటారో ఎంటర్టైన్మెంట్ ఇది అందులో ఇందులో కావాల్సినంత దొరికింది మాకు. అఫ్ కోర్స్ మీది బ్రహ్మానందం గారి కాంబినేషన్ గురించి చెప్పక్కర్లేదు. ఆణిముత్యం అండ్ పేరు కూడా చాలా, ఐ మీన్ ఈ మధ్య బ్రహ్మానందం గారి పేర్లన్నీ నోటబుల్గా అయిపోతున్నాయి ప్రతి సినిమాలోను. బాబీ అని, ఆణిముత్యం అని, కిల్బిల్ పాండే అని. బాబీ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఈవెన్ ఒక్కోసారి డైరెక్టర్ గారు పేరు గుర్తొచ్చినా ఆ డైలాగే గుర్తొస్తుంది. కానీ మొత్తం ఆర్టిస్ట్ అందరితోటి నాకు అందరికీ వాళ్ళందరూ ఎప్పటి నుంచో తెలుసు నాకు. సో అందరితో పర్ఫెక్ట్గా అన్ని అన్ని కరెక్ట్గా సీన్ అని బాగా కుదిరినాయి. Dum-d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 um